తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్ లో నిర్వహించిన సభకు సిటీ ఎమ్మెల్యే మరియు నగర మేయర్ హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు 10,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేయడానికి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ మొత్తం అమౌంట్ 3 దఫాలుగా వేస్తామని, వివరాలకై 2,500 రూపాయలు, 3,500 రూపాయలు మరియు 4,500 రూపాయలు చెక్ ఇస్తున్నారని తెలియజేశారు. వ్యాపారం చేసుకోవడం అంటే పొదుపు చేసుకోవాలి. పొదుపు చేసుకుని పొదుపు సంఘాలకు ఏర్పడి బ్యాంకు ద్వారా సహాయం అందించి వీళ్ళు ఆర్థికంగా బలపడడం కోసం లోపల గ్రూపులు పెట్టించింది ముఖ్యమంత్రి గారు. ఏ ముఖ్యమంత్రికి చేయలేదు. ఈరోజు నేను అక్కడ శాసనసభలు కూడా, గతంలో శాసనసభలు కూడా లోపల గ్రూపులు పెట్టారండి. 100, 200, 300 అలా పెరిగి ఈరోజు 5,000 గ్రూపులు అయినాయండి. 50,000 మంది సభ్యులు అయ్యారు. 50,000 మందికి ఈరోజు ఈ విధంగా సహాయం చేసి ఆదుకుంటారంటే ఈరోజు ఆయన చేసిన పునాది ఈ రోజున ఈ విధంగా అక్కచెల్లెలకు ఉపయోగపడుతుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావాలి, మళ్ళీ మీరే రావాలని ఆశీర్వదిస్తున్నారండి. అందుకే ఈ రోజున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, భవిష్యత్తులో అక్కచెల్లెలందరూ బాగుండాలని మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.